హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ సింగరేణి పిల్ల బ్లాగ్స్ ఇది వచ్చేసి సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు సెప్టెంబర్ ట్వెల్త్కి నా బర్త్డే అయితే సెప్టెంబర్ ఫోర్టీన్త్కి నా తమ్ముడు బర్త్డే అనమాట సో సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు మేము ఎలా ఎంజాయ్ చేస్తామో ఆ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలకైతే ఎంటర్ అయిపోదాం సో ఫస్ట్ అయితే ఇక్కడ మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు తమ్ముడు ఫస్ట్ అయితే అందరం అదే చేశాం సో ఆల్రెడీ ఈ వీడియో క్లిప్ అయితే ఆల్రెడీ మీరు డెకరేషన్ వీడియోలో చూస్తారు అండ్ మళ్ళీ యాడ్ చేశాను ఎందుకంటే నా డే సెప్టెంబర్ ఫోర్టీన్త్ రోజు ఇలా స్టార్ట్ అయింది కాబట్టి డెకరేషన్ టేబుల్ డెకరేషన్తో అందుకే యాడ్ చేశాను నెక్స్ట్ ఇలా అరేంజ్ చేసుకున్నాక టేబుల్ అనేది నెట్ క్లాత్తో నెక్స్ట్ మనం ఇక్కడ వైట్ క్లాత్ వేసుకున్నాం ఏదైనా ఇంట్లో వైట్ క్లాత్ ఉంటే వేసుకోండి అండ్ పైన జస్ట్ ఈ రోజు డెకరేట్ చేయబోతున్నాం టేబుల్ అనేది అంతే సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది వీడు కేక్ ఎప్పుడు కట్ అంటే ఎగ్జాక్ట్గా టెన్ ఫిఫ్టీన్కి సో నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నా బర్త్డే అనేది సిక్స్ ఫిఫ్టీన్కి అయితే వీడు టెన్ ఫిఫ్టీన్కి కేక్ కటింగ్ అనేది అయింది ఎత్తే మార్నింగ్ ఎందుకు అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనేసి ఇలా మేము పుట్టిన టైంకి కేక్ కట్ చేయడం జరిగింది ఇంట్లో అండ్ ఈ డెకరేషన్ వచ్చేసి మీకు ఆల్రెడీ డెకరేషన్ వీడియో అండర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో ఆల్రెడీ మీకు ఈ వీడియో కంటే ముందే నేను పోస్ట్ చేసి ఉంటాను ఒకవేళ ఎవరైనా చెక్ చేయకపోతే వెళ్ళి చెక్ చేయండి లుక్ మాత్రం చాలా అదిరింది చాలా సింపుల్గా అండ్ మీరు ఇక్కడ హ్యాంగ్ పైన గోల్డ్ రిబ్బన్స్కి హ్యాంగ్ చేశాను బెలూన్స్కి వాడి చిన్నప్పటివి ఫొటోస్ అనేవి కలెక్ట్ చేశాను వన్ ఇయర్ నుండి అప్ టు ఒక టెన్త్ క్లాస్ వరకు వాడి పిక్స్ అనేవి కలెక్ట్ చేసి కొన్ని క్వశ్చన్స్ అడిగాను అన్నమాట సో ఆ పాట అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోతుంది కాబట్టి అండ్ ఇంకా ఏంటంటే నాకు ఇక్కడ పాపర్ షాట్ ఉంటుంది కదా పాపర్ షాట్ అయితే నాకు అది సరిగ్గా కొట్టడం రాలేదు ఫైనల్గా అయితే ఏదోలా కొట్టేశాను అనమాట అండ్ ఇంకా ఏంటంటే ఇక్కడ వీడికి ఒక్కొక్క సర్ప్రైజ్ ఇచ్చాను అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు జస్ట్ అలా చిన్న పిల్లలతోని నేను ఇక్కడ ఇంటి దగ్గర చాలామంది చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరినీ పిలిచి ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరికీ చెప్పాను ఇలా బర్త్డే ఉంది అనేది మీరందరూ వచ్చి విషెస్ చెప్పాలి అనేసి నేను ఒకటి చెప్పాను అనమాట సో వాళ్ళందరూ ఎగ్జాక్ట్ టైంకి వచ్చారు బట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ వినయ్ మా తమ్ముడికి విషెస్ అనేది చెప్పారు కూడా సో వాడు హ్యాపీగా ఫీల్ అయ్యాడు అదొక చిన్న సర్ప్రైజ్ అన్నమాట కానీ ఈ డే మాత్రం అసలు ఇంకా నా బర్త్డే కంటే ఈ డే మాత్రం చాలా ఎంజాయ్ చేసాము వర్డ్ బర్త్డే వర్డ్ బర్ వాడి బర్త్డే కంటే వర్డ్ ఎంజాయ్ చేశాడో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను అంటే వాడు కూడా ఎంజాయ్ చేశాడు బట్ నాకు మాత్రం చాలా నచ్చింది వీడి బర్త్డే రోజు మీకు ఆల్రెడీ చెప్పాను దీనికంటే ముందు రోజు డెకరేషన్ అనేది లెవెన్కి స్టార్ట్ చేస్తే థర్టీన్త్ సెప్టెంబర్ లెవెన్ ఓ క్లాక్కి నైట్ లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే ఫోర్టీన్త్ సెప్టెంబర్ మార్నింగ్ ఫోర్ అయింది బట్ పడుకునేసరికి మళ్ళీ ఫోర్ థర్టీ అయింది అన్నమాట అండ్ ఇంకా ఏంటంటే ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ వరకు ఏంటంటే బెలూన్స్ మెల్లిమెల్లిగా పగులుతూ పగలడం స్టార్ట్ అయిపోయాయి అన్నమాట అదొక టెన్షన్ పట్టుకుంది అరే పగులుతున్నాయి కదా ఎట్లా ఎట్లా అనేసి కానీ ఒక టూ త్రీ బెలూన్స్ ఏమో పగిలాయి అంతే అది ఒక లక్ అనుకోవాలి లేకపోతే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తేవడము మళ్ళీ బెలూన్స్లో ఊ ఊదడము ఇవన్నీ ఒక మళ్ళీ ఒక పెద్ద పని అయిపోయేది మేము నైటే ఎందుకు చేసాము అంటే డెకరేషన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే కేక్ కటింగ్ చాలా తొందరగా అయిపోతుంది టైంకి ఇంకొక వర్క్ ఇంకా ఇంకా వర్క్ ఉంది మార్నింగ్ లేవాలి అని ఒక థాట్ అనేది ఉండదు కాబట్టి నైట్ చేసుకొని పెట్టుకుంటేనే మార్నింగ్ కొంచెం లేట్గా లేచినా కానీ కొంచెం రిలీఫ్గా లేవచ్చు అనేసి అట్లా అనుకున్నాము కానీ అసలు నిద్ర సరిపోలేదు ఫోర్ థర్టీకి పడుకుంటే మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి లేచినాము ఇంకా అందరం బిజీ బిజీగా స్పెషల్స్ అయితే ఇంకా నార్మల్గా చికెన్ చికెన్ ఇప్పుడు ఎందుకంటే మనం నార్మల్గా ఎక్కువగా తింటున్నాం కాబట్టి చికెన్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఒకప్పుడు తక్కువగా తినేది కాబట్టి స్పెషల్ స్పెషల్ ఇవాళ ఏంటి స్పెషల్ అంటే చికెన్ బిర్యానీ అని చాలా ప్రౌడ్గా చెప్పుకునేది ఇప్పుడు నార్మల్ అయిపోయింది ఒకవేళ జస్ట్ లైక్ వెజిటేబుల్స్ కర్రీ ఎలా తింటాము అది కూడా అలానే అయిపోయింది అది ఒక స్పెషల్ అనేది దాని మీద పోయింది సో నార్మల్గా చికెన్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది ఇలాంటి స్పెషల్ బర్త్డేస్ కావచ్చు మ్యారేజ్ డేస్ కావచ్చు అండ్ నెక్స్ట్ సేమ్యా చేసింది మమ్మీ స్వీట్ ఐటెం వచ్చేసి అంతే ఇంకా కేక్ కటింగ్ సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ మమ్మీ సారీ చూసారు కదా అది మీషోలో ఆర్డర్ పెట్టాము ఎప్పుడో ఆర్డర్ పెడితే ఎగ్జాక్ట్గా థర్టీన్త్ రోజు వచ్చింది మమ్మీ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఫోర్టీన్త్ రోజు తమ్ముడు బర్త్డే వస్తుంది కాబట్టి శారీ కట్టుకోవచ్చు అనేసి సో ఆ శారీ రివ్యూ కూడా నేను చేస్తాను నాకు మాత్రం ఎలా అనిపించింది ఆ శారీ క్వాలిటీ అవ్వచ్చు ఆ ప్రైస్కి తగ్గట్టేనా క్వాలిటీ అనేది అన్నీ నేను ఒక వీ సపరేట్ వీడియోలో పెడతాను మళ్ళీ చూశారు కదా ఇక్కడ తమ్ముడు ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి మమ్మీకి ప్రపోజ్ చేశాడనమాట ఫైనల్గా మమ్మీ అయితే యాక్సెప్ట్ చేసింది మమ్మీ సిగ్గుపడింది అన్నమాట అక్కడ కొంచెం డిఫరెంట్గా అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మాత్రం మమ్మీ అందుకనే కొంచెం షైగా ఫీల్ అయింది సరే అనేసి ఇంకా నెక్స్ట్ అయితే చూడండి వీడియో మొత్తం ఇది కొంచెం స్లో మూ వీడియో లోనే ఉంటది కొంచెం భరించండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను డెకరేషన్ చేయడానికి రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే నేను అంటే నేను ఒకప్పుడు ఇట్లా ఉండేదాన్ని కాదు బట్ రీసెంట్గానే నేను చేంజ్ చేయను ఎందుకంటే ఒకప్పుడు నేను బర్త్డేస్ అంతా సెలబ్రేట్ చేసుకునేదాన్ని కాదు నాకు మనకి సంవత్సరంలో ఒక్క ఒక్కరోజు డేని సెలబ్రేట్ చేసుకుంటే తప్పేం లేదనిపించింది మనకి సెలబ్రేట్ చేసే వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి టైంలో మన హ్యాపీనెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి కానీ ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారు అనేది మనం అసలు మర్చిపోవాలి అనేసి నేను ఇంకా డిసైడ్ అయ్యాను అయితే ఫ్రెండ్స్ అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు ఎవరి మీద హోప్స్ ఉంటాయి క్లోజ్ ఫ్రెండ్స్ మీద ఉంటాయి ఫ్యామిలీ మీద ఉంటుంది వాళ్ళు చేస్తారన్న నమ్మకం కంటే మీకు మీరు ఓన్ కంపెనీతో మీ హ్యాపీనెస్ అనేది క్రియేట్ చేసుకుంటే మీకు ఎప్పటికీ డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు అని నేను నమ్ముతున్నాను అది కూడా నేను ఎప్పటినుంచో నమ్మేదాన్ని కాదు రీసెంట్గా నమ్మడం స్టార్ట్ చేశాను అనమాట అదొక చేంజ్ వచ్చింది నాలో అండ్ ఈ డెకరేషన్కి రీజన్ వాడికి నచ్చదు తమ్ముడికి ఏంటంటే డెకరేషన్ వద్దు ఉండొద్దు నార్మల్గా కేక్ కటింగ్ కూడా అంత ఏం ఉండదు వాడికి ఇంట్రెస్ట్ ఉండదు ఇదంతా నా ఫోర్స్ మీదనే జరిగిందన్నమాట ఈ డెకరేషన్ అవ్వని కేక్ అదంతా సెలబ్రేషన్స్ నాకు ఆ ఒక్క రోజుకి అందరి ఫేసెస్లో ఆ గ్లో ఆ గ్లో అనేది ఆ హ్యాపీనెస్ అనేది కనిపించింది ఆ ఒక్క అయినా కానీ అయితే నా బర్త్డే రోజు అవ్వచ్చు తమ్ముడు బర్త్డే రోజు అవ్వచ్చు ఇంకా మమ్మీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ రోజు అవ్వచ్చు ఆ డేస్ అనేది మనకి మెమొరబుల్గా ఉంటాయి లైఫ్లో ఆ డేస్ ఆ స్పెషల్ డేస్లోనైనా కానీ మనము అన్నీ మర్చిపోయి ఆ స్పెషల్ మూమెంట్స్ని మనం ప్రతి ప్రతి ఒక్క సెకండ్ని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము అనేసి నా నమ్మకం అన్నమాట మిగతా డేస్ మనకి ఎన్నో స్ట్రెస్సెస్ ఉంటాయి ఎన్నో టెన్షన్స్ ఎన్నో ఇంకెన్నో ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్తో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీతో ఇంకా మనకు మెంటల్ స్ట్రెస్ మనకు వర్క్ స్ట్రెస్ ఎన్నో ఉంటాయి ఈ కొన్ని స్పెషల్ డేస్లో మాత్రం మనం ఆ ఒక్కరోజైనా ఫ్రీగా ఉంటాము అండ్ అదన్నమాట నా పాలసీ అనేది అందుకనే నేను ఇలా డెకరేషన్ అనేది చేశాను ఇంత హెవీగా చేశాను తక్కువ బడ్జెట్లో అండ్ వీడు అసలు ఫస్ట్ ఒప్పుకోలేదు నేను డెకరేషన్ చేస్తా అంటే లేదు నువ్వేమనుకున్నా మంచిదే నేను డెకరేషన్ చేస్తాను అనేసి అన్నాక అప్పుడు ఓకే చెప్పాడు అన్నమాట ఇది నా ఫోర్స్ మీద జరిగింది బట్ ఫైనల్గా వాడు కూడా చేంజ్ అయ్యాడు వాడి మెంటాలిటీ కూడా చేంజ్ అయింది అక్క ఇలా చేయడం వల్ల నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది డేస్ ఈ డేలో నాకు చేంజ్ అనిపించింది హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా కొంచెం అని మర్చిపోయాను రోజు అంతా అనేసి వాడికి కూడా అనిపించింది అదే వాడు షేర్ చేసుకున్నాడు కూడా నాతోని అండ్ ఇంట్లో మమ్మీ డాడీ వాళ్ళు కూడా అదే చెప్పారు కూడా ఇప్పటికీ ఇంకా డెకరేషన్ కూడా తీయనివ్వలేదు ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదని చెప్పారు డెకరేషన్ తీయవద్దు మాకు ఇలానే నచ్చింది లేవగానే అలాంటివి చూస్తే కొంచెం హ్యాపీనెస్ అనిపిస్తుంది అనేసి ఆ డెకరేషన్ అంతా చూస్తే ఎప్పుడు పోతాయో తెలియదు కాబట్టి పోయే వరకు ఉండనిద్దాము అలాగే డెకరేషన్ని అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో దానికి నేను ఓకే చెప్పాను అన్నమాట అది సంగతి